पादयात्रलो महिला कष्टाल नेरुगा चूसी वाला कन्नीलु तुड़वालन्ना आलोचन तो तन मैनिफेस्टो रूपोंदिंचुकुन्नारु तन इच्चिन प्रति वाग्दानानि कूडा ई रोज राष्ट्रम आर्थिक इब्बंदुल्लो उन्ना चंद्रबाबु नायडु पुण्यमानि 3.5 लक्षल कोट्ल अप्पुलो उन्ना कूडा जगन मोहन रेड्डी गारु दानि कुंटि साकुगा चूपकुंडा तन इच्चिन माट प्रकारं ఈ కరోనా సమయంలో మరి ప్రజలందరికీ కూడా అండగా ఆర్థికంగా సహాయం చేస్తూ ముందుకు వెళ్ళటం అనేది ప్రతి ఒక్కరు కూడా అప్రషియేట్ చేసే విషయం. ముఖ్యంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఈ రోజు మీరు చూస్తే దాదాపుగా 90 లక్షల మంది ఈ రోజు ఈ ఆసరా పథకం వల్ల లబ్ధి పొందారు. అండ్ ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 11 2019 ఎన్నికల పోలింగ్ రోజు వరకు ఉన్న బకాయిలు అసలు వడ్డీతో సహా ఉన్నవి రెండవ సంవత్సరం నుంచి నాలుగు విడతలుగా మాఫీ చేస్తానని చెప్పారు. మొదటి విడతగా ఈ రోజు మరి రాష్ట్రంలో ఉన్న 90 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి ఒకే ఒక స్విచ్ తో ఎలా మాఫీ చేశారు, వాళ్ళ అకౌంట్స్ లోకి అమౌంట్ వచ్చిందో మనం చూసాం. నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని చెప్పి అడుగడుగున ప్రూవ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. అందరికీ నమస్కారం అండి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ ఆర్ ఆసరా పేరిట జగన్ అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మహిళలందరికీ కూడా టోక్రా వేసే విధానాన్ని చూస్తూ ఉంటే ముక్కును వేలేసుకునే సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఓ పక్క నుంచి ఆసరా ఆసరా జగన్ వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆసరా అని చెప్తున్నాయి. ఓవరాల్ గా అది జగన్ అన్న టోక్రా కింద పథకాన్ని మార్చుకుంటే కనుక చాలా మంచిదేమో నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనుకుంటే పాదయాత్ర జరిగే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతే పదే పాదయాత్రలో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేయడం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంచెం కష్టమైన పనే. కానీ మాట తప్పుడు మడమ తిప్పుడు మా నాయకుడు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్న నాయకులందరికీ కూడా నాయకురాలందరికీ కూడా గుర్తు చేయాల్సిన సందర్భం. ఇదే పెద్ద మనిషి పాదయాత్ర జరుగుతున్నప్పుడు అక్క అక్క వింటున్నావా, చెల్లి వింటున్నావా, అవ్వ వింటున్నావా, నేను వచ్చిన వెంటనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్వాక్రాకు సంబంధించిన రుణాలన్నింటినీ కూడా వడ్డీతో సహా మాఫీ చేస్తాను, నన్ను గెలిపించు అని చెప్పి ఆ రోజు పరగల్బాల పరిగణ ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకు ఇందులో కూడా కత్తెరలేసుకుంటూ ఇందులో కూడా కోతలు విధించుకుంటూ మహిళల తాలూకు ఉసురు తీసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చిన దాని వరకు మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు అని చెప్పి ఏదో సాధించినట్టుగా డ్వాక్రా మహిళలకి నిజంగా మీరు ఇచ్చిన ఆసరాతోనే వాళ్ళు బతికేస్తున్నారు అన్నట్టుగా లోకల్లో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నృత్య ప్రదర్శనలు కూడా చేశారు ఈ విషయంలో. ఎందుకంటే కొంతమంది డ్యాన్సులు కూడా చేసి చాలా ఎక్కువగా చేస్తున్నామని చెప్పే సందర్భంలో మహిళల్ని ఏ విధంగా టోకరా దింపించారన్న విషయాన్ని మీకు చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్ గా మేనిఫెస్టో ప్రకారం డ్వాక్రా మహిళలకు సంబంధించి 7.5 లక్షల వరకు లిమిట్ ఉంటే దానికి వడ్డీ అవసరం లేదు, మేము మా లిమిట్ ని 7.5 లక్షల వరకు పెడుతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పారా లేదా, ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఉన్న మంత్రులు గానీ ముఖ్యమంత్రి గానీ దీని మీద సమాధానం చెప్పాలి. ఇంతకు ముందు గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 లక్షల వరకు ఎవరైనా లోన్ తీసుకుంటే గనక గ్రూప్ సభ్యులు వాళ్ళకి వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ అన్నది మొదలైంది. దాన్ని 7.5 లక్షల వరకు పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు దండుకొని ఓట్లు మహిళల చేతి వేయించుకొని ఈ రోజు 7.5 పోయింది, పోని కనీసం ఇంతకు ముందైనా ఉన్నట్టుగా 5 లక్షలు ఉందా అంటే 5 లక్షలు కూడా లేకుండా ఈ రోజు 3 లక్షల రూపాయలకి మాత్రమే దీన్ని మీరు లిమిటేషన్ పెట్టేసి 3 లక్షల లోపు తీసుకున్న గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వడ్డీ మేము వేస్తాము, మిగతా వాళ్ళకి వడ్డీ వేయము అని చెప్పి మహిళల నెత్తి మీద కుచ్చుటోపి పెట్టారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు సుమారుగా 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు అంటే మీరు ఇచ్చినది దగ్గర 82 లక్షల మందికి ఇచ్చారు. 82 లక్షల మందిలో దగ్గర 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు తీసుకున్న లోన్ తీసుకున్న గ్రూపులు ఎన్ని ఉంటాయి, గ్రూప్ సభ్యులు ఎంతమంది ఉంటారంటే అరౌండ్ 80% ఉంటారు. కావలసే లెక్కలు చూసుకోండి 80% మహిళలకి ఈరోజు మీరు అందిస్తున్న వడ్డీ కూడా అందట్లేదు. మిగతా ఒక 10% కూడా 3 లక్షల లోపు వడ్డీ తీసుకున్న వాళ్ళు 10% ఉంటారు. మిగతా 10% కూడా అసలు అప్పే లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మీరు ఇస్తున్న ఈ పథకం ఎంతమందికి ఉపయోగపడుతుంది అంటే కేవలం 10% మందికి ఉపయోగపడే ఒక చిన్న పథకాన్ని తీసుకొచ్చుకొని అదేదో పెద్ద పథకం కింద ఆ పథకం ముందున బూటద్దం పెట్టి దాన్ని చాలా ప్రొజెక్షన్ లో వేసి పెద్ద సినిమా 70mm సినిమా చూపిస్తున్నారే మహిళలకి, మీకు అసలు సిగ్గనిపిస్తుందా? అంటే 80% ఉన్న వాళ్ళకి గురించి పట్టించుకోకుండా ఈరోజు కేవలం 10% ఉన్న వాళ్ళకి మీ తాలూకా ఆసరా కల్పిస్తున్నామని చెప్పి పైగా మహిళలందరికీ కూడా ఎంతో న్యాయం జరిగిపోతుంది అన్నట్టుగానే నృత్య ప్రదర్శనలు చేస్తా ఉంటే
మిమ్మల్ని ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇందులో కూడానండి కేవలంగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 7.5 లక్షలు తీసుకున్న వాళ్ళకి 16 నెలలు మీరు వడ్డీ ఇవ్వాలి. 16 నెలలు వడ్డీ అంటే దగ్గర 190 రూపాయలు.